అందరికీ అండి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే ఉంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి చెన్నై నుండి అయితే రావడం అయితే జరుగుతుంది బ్రదర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్కమింగ్ నోటిఫికేషన్ అనమాట దీనికి మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మనం జాబ్ చేయాల్సిన లొకేషన్ కూడా విశాఖపట్నంలో అయితే కొన్ని పోస్టులకి విశాఖపట్నంలో కూడా జాబ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అయితే దీనిలో ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయి అలాగే ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనే పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం బట్ ఈ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి క్వాలిఫికేషన్ అయితే అలాగే ఏజ్ లిమిట్ అవలయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట ఎందుకంటే ఒక మనకి ఒక షార్ట్ నోటీస్ మాత్రమే మన దగ్గర అయితే ఉంది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే రావచ్చు లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఒకటో తేదీన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే రావచ్చు అనమాట అయితే బ్రదర్ టాపిక్లకైతే వెళ్దాం నెంబర్ వన్ పోస్ట్ వచ్చేసి ఇంజిన్ డ్రైవర్ దీనిలో మొత్తం పోస్టులు వచ్చేసి ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకు ఆరు పోస్టులు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఒకటి ఏసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి ఒకటి అనమాట ఇక జాబ్ చేయాల్సిన లొకేషన్ వచ్చేసి చెన్నై విశాఖపట్నం కరాయికల్ అండ్ మండపం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లస్కర్ లస్కర్లో వచ్చేసి మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో జనరల్ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ ఏసీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై కరాయికల్ మండపం అయితే ఇక్కడ త్రీ ప్లేసెస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ గ్రేడ్ టూ దీనిలో ఉన్న మొత్తం పోస్టులు నాలుగైతే ఉన్నాయి జనరల్ కేటగిరీ వాళ్ళకు మూడు పోస్టు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్టు ఇక జాబ్ చేసిన లొకేషన్ వచ్చేసి ఇక్కడ చెన్నై అలాగే విశాఖపట్నం కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మోటార్ ట్రాన్స్పోర్టర్ డ్రైవర్ దీన్ని ఆర్డినరీ గ్రేడ్ అంటారు దీనిలో ఉన్న మొత్తం పోస్టులు వచ్చేసి ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి జనరల్ కేటగిరీ వాళ్ళకు పదహైదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఐదు పోస్టులు ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్టు ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక జాబ్ చేసిన లొకేషన్ వచ్చేసి చెన్నై అలాగే పుడిచ్చేరి అలాగే విశాఖపట్నం కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫైర్మ్యాన్ ఫైర్మ్యాన్లో వచ్చేసి మొత్తం పోస్టులు ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు జనరల్ కేటగిరీ వాళ్ళకు మూడు పోస్టులు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు రెండు పోస్టులు ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక జాబ్ చేసిన లొకేషన్ వచ్చేసి చెన్నై అలాగే పుడిచ్చేరి ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఐసీఈ ఫిట్టర్ స్కిల్డ్ అనమాట దీనిలో ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకు రెండు పోస్టులు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు రెండు ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఒకటి ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఒకటి జాబ్ చేసిన లొకేషన్ వచ్చేసి చెన్నై మరియు విశాఖపట్నం బ్రదర్ ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్ప్రే పెయింటర్ దీనిలో వచ్చేసి ఒక పోస్ట్ మాత్రం కేటాయించడం జరిగింది అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీ ఫిట్టర్ లేదా ఎంటీ టెక్ అంటారు లేకుంటే ఎంటీ మెకానికల్ గానీ అంటారు దీనిలోనే మొత్తం పోస్టులు వచ్చేసి ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు జనరల్ కేటగిరీ వాళ్ళకు నాలుగు పోస్టులు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెయిల్ అనమాట దీనిలోనే మూడు పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు ఆ మూడు పోస్టులు కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ పియానో దీనిలో వచ్చేసి మొత్తం పది పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు జనరల్ కేటగిరీ వాళ్ళకు ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక పోస్టు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు మూడు పోస్టులు ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ భర్తీ చేస్తూ ఉన్నారు ఇక జాబ్ చేయాల్సిన లొకేషన్ వచ్చేసి చెన్నైలో కూడా జాబ్ అయితే చేయవచ్చు అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డాక్టరీ దీనిలో ఉన్న మూడు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు మూడు పోస్టులు కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీపర్ అంటే ఎంటీఎస్లనే స్వీపర్ అనమాట దీనిలో ఉన్న మూడు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్ట్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్టు ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఒక పోస్టు ఇక నెక్స్ట్ వచ్చేసి సీట్ మెడల్ వర్కర్ దీనిలోనే ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకు ఇక చెన్నైలో అయితే జాబ్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఫిట్టర్ దీనిలోనే ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక ఇది కూడా జనరల్ కేటగిరీ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఇక లాస్ట్ వచ్చేసి లేబర్ అనమాట దీనిలోన ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది అది కూడా జనరల్ కేటగిరీ వాళ్ళకు ఇక జాబ్ చేయాల్సిన లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట అయితే బ్రదర్ ఏ కేటగిరీకి అయితే జనరల్ కేటగిరీ అని అయితే ఉందో ఏ పోస్ట్కైతే ఆ జనరల్ అంటే ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీ ఏజ్ లిమిట్ మీ క్వాలిఫికేషన్ ఉంటే అయితే బ్రదర్ దీనికి చెన్నై మరియు మన విశాఖపట్నంలో అయితే దగ్గరనే కాబట్టి చెన్నై అయినా కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై అయితే చేసుకోండి ఇక్కడ వాళ్ళు అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఈ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ కోస్ట్ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో అయితే మేమైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మనం దీనికి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అది కూడా ఇక్కడ చూసుకోండి ఆర్డినరీ పోస్ట్ ఓన్లీ మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు పంపించాల్సిన అడ్రస్ కూడా ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజియన్ నియర్ నైపేర్ బ్రిడ్జ్ చెన్నై సిక్స్ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనమాట ఈ అడ్రస్కి అయితే మీరు అయితే ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అయితే బ్రదర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు బట్ ఇంకా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు మేబీ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కానీ లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి ఒకటిన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కానీ రిలీజ్ కావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట దీనిలో మొత్తం పోస్టులు వచ్చేసి ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇంతే వీడియో మీకు నా వీడియో మరింత ఎక్స్ప్రెషన్ ఇచ్చేట లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ